డియర్ స్టూడెంట్స్, వ్యోమా మీకోసం ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి ఉచిత ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ పరీక్షని కండక్ట్ చేస్తుంది. ఈ ఉచిత ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ పరీక్ష ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి ఇది మీకు జనవరి 27న కండక్ట్ చేస్తుంది. సో మీరు ఆన్లైన్లో రాసుకోవాలంటే దీనికి సంబంధించిన లింక్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాంట్లో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఫ్రీగా రిజిస్టర్ అయ్యి ఈ ఎగ్జామ్ని మీరు 27 జనవరి 2019న ఆన్లైన్లో ఫ్రీగా రాసుకోవచ్చు. అలాగే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన ఈ వ్యోమా కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ని మీరు ఆఫ్లైన్లో రాయాలనుకుంటే ఇక్కడ సెంటర్స్ మొత్తం కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సెంటర్స్ హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అలాగే కడప, ప్రకాశం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, నరసారావుపేట, భీమవరం, మదనపల్లి, పుంగనూరు, తెనాలి, అవనిగడ్డ, అలాగే అనంతపూర్. సో మరొకసారి ఏపీపీఎస్సీ ఆ వ్యోమా కండక్ట్ చేస్తున్న గ్రూప్ టూ పరీక్షకు సంబంధించిన ఆఫ్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, నరసారావుపేట, భీమవరం, మదనపల్లి, పుంగనూరు, తెనాలి, అవనిగడ్డ, అనంతపూర్. సో ఇక్కడ మీకు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన ఆ ఫ్రీ ఆఫ్లైన్ ఎగ్జామ్ని వ్యోమా 27 జనవరి 2019న కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ హైదరాబాద్లో మీకు ఎక్కడ కండక్ట్ చేస్తాను, సో ఇలాంటి వెన్యూ డీటెయిల్స్ మొత్తం కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏ సెంటర్లో అయితే మీరు రాయాలనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ కడపలో రాయాలనుకుంటే కడపలో ఏ కోచింగ్ సెంటర్లో మీకు వ్యోమా ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన ఫ్రీ ఆఫ్లైన్ ఎగ్జామ్ని 27 జనవరి 2019న కండక్ట్ చేస్తుంది. సో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మీరు ఈ డీటెయిల్స్ మొత్తం కూడా vyoma.net వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఈ ఎగ్జామ్ని రాసినట్టయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, అలాగే మీరు ఏ మీ సిలబస్లో ఉన్న ఏ పాయింట్స్ దగ్గర మీరు వీక్గా ఉన్నారు, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుసుకోవచ్చు. మీకు రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ ఎగ్జామ్ని 27 జనవరి 2019న ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ తప్పకుండా అటెంప్ట్ చేయండి. వెల్కమ్ టు వ్యోమా డైలీ అండ్ vyoma.net అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం జనవరి 24, 25 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆర్థికంగా వెనుకబడిన తరగతులకి కేంద్ర కొలువుల్లో 10% కోటాని ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారు ఎవరైతే ఉంటారో వీరికి విద్యా ఉద్యోగ రంగాల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ కేంద్ర కొలువుల్లో 10% కోటాని ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ అధికారిక ఉత్తర్వుల్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో మనం ఆల్రెడీ చూసినట్లయితే మన భారతదేశంలో ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వీరికి విద్యా ఉద్యోగ రంగాల్లో 10% కోటాని ఇవ్వడం కోసంగా రాజ్యాంగ 124వ సవరణ బిల్లుని ఆల్రెడీ పార్లమెంటు ఆమోదించింది. అలాగే దీనికి ప్రెసిడెంట్ కూడా సంతకం చేయడం జరిగింది. కాబట్టి 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2018గా ఈ అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించడం కోసంగా ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2018ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఈ మన భారతదేశంలో ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరికి 10% రిజర్వేషన్ని విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించడం కోసంగా మన భారత రాజ్యాంగంలో సవరణ చేసిన అధికరణలు ఏమిటి. సో దీనికోసంగా మన భారత రాజ్యాంగంలో 15వ అధికరణని సవరణ చేసి దీనిలో 15(6) అని చెప్పేసి కొత్త సబ్ క్లాస్ని చేర్చడం జరిగింది. అలాగే 16వ అధికరణని సవరణ చేసి దీనిలో 16(6) అని చెప్పేసి కొత్త సబ్ క్లాస్ని చేర్చడం జరిగింది. సో ఇవి రెండు కూడా దీనికోసంగా మన భారత రాజ్యాంగంలో సవరణ చేసిన అధికరణలు. సో ఈ మన భారతదేశంలో అగ్రవర్ణ పేదలకి విద్యా ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్ కల్పించడం కోసంగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు ఎన్నోది 124వ రాజ్యాంగ సవరణ బిల్లు. అలాగే రాజ్యాంగ సవరణ చట్టం 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2018. సో దీనికోసంగా సవరణ చేసిన ఆర్టికల్స్ 15, 16. సో ఈ రెండింటిలో 15(6), 16(6) అని చెప్పేసి కొద్ది సబ్ క్లాసులని చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ రిజర్వేషన్ పొందుతున్నటువంటి షెడ్యూల్ కులాలు కానీ షెడ్యూల్ తెగలు కానీ అలాగే సామాజికంగా వెనుకబడిన తరగతి వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కాకుండా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్
ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల పరిధిలోకి రావడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో ఈ అగ్రవర్ణ పేదలు వాళ్ళని ఎలా నిర్ణయిస్తారు? సో ఎవరికి ఈ అగ్రవర్ణ పేదల్లో 10% రిజర్వేషన్ కల్పించాలి? సో దీనికి సంబంధించిన కండిషన్స్ని కూడా ఈ బిల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా మన భారతదేశంలో కుటుంబాల వార్షిక ఆదాయం 8 లక్షలకు లోబడి ఉన్నవారికి ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్ని కల్పించడం జరుగుతుంది. అలాగే అభ్యర్థి కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా, అలాగే 1000 చదరపు గజాల నివాస స్థలం కానీ, గుర్తించిన మున్సిపాలిటీల్లో 100 లేదా 200 చదరపు గజాలు లేదా అంతకన్నా ఎక్కువ స్థల నివాస ప్లాట్ ఉన్నా సరే వారికి ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో ఈ 10% రిజర్వేషన్ అనేది కల్పించబడదు. సో దీనికంటే తక్కువ ఉన్నట్టయితే ఈ రిజర్వేషన్ అనేది కల్పించబడుతుంది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క దాని మీద కూడా ఇక్కడ మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ 10% రిజర్వేషన్ను ప్రొవైడ్ చేయాలని వాళ్ళు పొందాలంటే వాళ్ళకి ఉండాల్సిన అర్హతలు, సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే దీనికోసంగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు 8వ రాజ్యాంగ సవరణ బిల్లు, 124వ రాజ్యాంగ సవరణ బిల్లు. అలాగే దీనికోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ వచ్చేసి 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2018. దీనికోసంగా సవరణ చేసిన అధికరణలు 15, 16. సో వీటికోసంగా 15, 6 అలాగే 16, 6 అని చెప్పేసి కొత్త అధికరణల్ని, కొత్త సబ్ క్లాజులని దీంట్లో చేర్చడం జరిగింది. సో మన భారతదేశంలో ఈ రాజ్యాంగ సవరణ 124వ బిల్లు పార్లమెంట్ ఏదైతే ఆమోదం పొందిందో, సో దీనిలో భాగంగా ఎంత పర్సంటేజు మన భారతదేశంలో అగ్రవర్ణ పేదలకి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? 10% రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రంగాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్, విద్య, ఉద్యోగం ఈ రెండు రంగాల్లో మాత్రమే ఈ 10% రిజర్వేషన్ అనేది ఈ అగ్రవర్ణ పేదలకి మన భారతదేశంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా రవ్నీత్ గిల్ బాధ్యతలు స్వీకరించున్నారు. ప్రస్తుతం ఈ ఎస్ బ్యాంక్ యొక్క సిఇఓ రాణా కపూర్, ఇతని యొక్క పదవీకాలం ఈ నెల 31తో ముగియడం జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత నుంచి ఈ ఎస్ బ్యాంక్ యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా ఈ రవ్నీత్ గిల్ బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. ఎస్ బ్యాంక్ యొక్క నూతన ఎండి మరియు సిఇఓగా వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ రవ్నీత్ గిల్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని కేంద్ర రైల్వే బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయల్కి అప్పగించడం జరిగింది. ప్రస్తుతం మన భారతదేశం యొక్క ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అయిన ఈ అరుణ్ జైట్లీకి అనారోగ్య కారణంగా, సో ఇతనికి ఇతని యొక్క శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ శాఖలు ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, వీటిని ప్రస్తుతం కేంద్ర రైల్వే బొగ్గు శాఖల మంత్రి అయిన ఈ పీయూష్ గోయల్కి అప్పగించడం జరిగింది. ప్రస్తుతం ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల రైల్వే బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయల్, సో ఇతను ఈ 2019 ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర తాత్కాలిక బడ్జెట్ని కూడా లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. బడ్జెట్ని ఫినాన్స్ మినిస్టర్ ప్రవేశపెడతాడు, ఎక్కడ? లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 1వ తేదీన ఇప్పుడు 2019వ సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేంద్ర తాత్కాలిక బడ్జెట్ని ఈ ఫిబ్రవరి 1వ తేదీన పీయూష్ గోయల్ లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. గీతా గోపీనాథ్కి ప్రవాసీ భారతీయ సమాన్ అవార్డు లభించింది. ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన ఆర్థికవేత్త అయిన గీతా గోపీనాథ్కి 2019వ సంవత్సరానికి గాను ఈ ప్రవాసీ భారతీయ సమాన్ పురస్కారాన్ని అందించడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో 15వ ప్రవాసీ భారతీయ దివస్ని నిర్వహించడం జరిగింది. దీనిలో మొత్తం 28 మంది ప్రవాసీ భారతీయులకి, అలాగే 2 సంస్థలకి ఈ 2019వ సంవత్సరానికి గాను ప్రవాసీ భారతీయ సమాన్ పురస్కారాన్ని అందించారు. వీరిలో ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన ఆర్థికవేత్త అయిన గీతా గోపీనాథ్ కూడా ఉన్నారు, అలాగే వీరిలో 3 తెలుగువారు ఉన్నారు. సో వీరి యొక్క పేర్లు వచ్చేసి పివి సాంబశివరావు, గుణశేఖర్ ముప్పూరి, జగదీశ్వరరావు మద్దుకూరి. సో వీళ్ళ 3 కూడా ఈ ప్రవాసీ భారతీయ సమాన్ పురస్కారాన్ని అందించడం జరిగింది. అలాగే నార్వే దేశం యొక్క ఎంపీ అయిన హిమాన్షు గులాటి, దక్షిణాఫ్రికా దేశం యొక్క దౌత్యవేత్త అయిన అనిల్ శుక్లల్, గయానా హిందూ ధార్మిక సభకి, ఈజిప్ట్లో ఉన్న భారతీయ కమ్యూనిటీ సంఘానికి, సాంకేతిక రంగంలో సేవలకు గుర్తింపుగా కెన్యా దేశానికి చెందిన సాంబశివరావుకి, అలాగే వ్యాపార రంగంలో జగదీశ్వరరావు పోలాండ్ దేశానికి చెందిన జగదీశ్వరరావుకి 2019వ సంవత్సరానికి గాను ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలని అందించడం జరిగింది. సో ఈ అవార్డులని వీరికి ఎక్కడ అందించారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన 15వ ప్రవాసీ భారతీయ దివాస్లో భాగంగా వీరికి ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన పురస్కారాలని అందించడం జరిగింది. పోలార్ ఉపగ్రహ వాహక నౌక C-44 పరీక్ష విజయవంతమైంది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-44
పరీక్ష విజయవంతమైంది. సో ఈ రాకెట్ పేరు PSLV C-44. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే దీని ద్వారా నింగిలోకి పంపించిన ఉపగ్రహాల పేర్లు, సో అలాగే ఈ ఉపగ్రహాలని ఎక్కడ నుంచి నింగిలోకి కక్షలోకి పంపించారు. సో ఎక్కడి నుంచి అంటే నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి వీటిని కక్షలోకి సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే దీంట్లో పంపించిన ఉపగ్రహాలు, రెండు ఉపగ్రహాలు, మొదటిది కలామ్శాట్. ఈ కలామ్శాటు నానో శాటిలైట్ ఇది. సో దీని యొక్క బరువు వచ్చేసి 1.2 కిలోలు. సో దీని యొక్క జీవితకాలం 2 నెలల వరకు ఇది సేవలు అందించడం జరుగుతుంది. అలాగే దీంట్లో పంపించిన అతిపెద్ద ఉపగ్రహం మైక్రోశాట్ ఆర్. ఈ మైక్రోశాట్ ఆర్ ఉపగ్రహం యొక్క బరువు వచ్చేసి 700 కిలోలు. సో ఇది మనం చూసినట్లయితే 100 kg క్లాస్ మిలిటరీ ఇమేజింగ్ శాటిలైట్ రిపోర్టెడ్లీ హ్యావింగ్ ఏ DRDO పేలోడ్. సో ఇది DRDO యొక్క పేలోడ్ ఉన్న ఈ మిలిటరీ ఇమేజింగ్ శాటిలైట్ ఇది. సో దీని యొక్క 100 kg క్లాస్ ఉంటుంది, ఇది క్లాస్ మిలిటరీ ఇమేజింగ్ ఉంటుంది దీంట్లో. సో దీన్ని కూడా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ PSLV C-44 వచ్చేసి ఈ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాకెట్స్లో ఇది 46వ రాకెట్. ఇస్రో పంపించిన 46వ రాకెట్ ఇది PSLV C-44. సో ఈ పరీక్ష కూడా విజయవంతమైంది. PSLV C-44 ద్వారా ఎన్ని ఉపగ్రహాలని కక్షలోకి ప్రవేశపెట్టారు? 2 ఉపగ్రహాలు. మొదటిది వచ్చేసి కలామ్శాట్. సో ఇది నానో శాటిలైటు, దీని యొక్క బరువు వచ్చేసి 1.2 కిలోలు. దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 2 నెలలు. దీన్ని తయారు చేయడానికి అయిన మొత్తం ఖర్చు 12 లక్షల రూపాయలు. అలాగే 2వ శాటిలైట్ వచ్చేసి మైక్రోశాట్ ఆర్. ఈ మైక్రోశాటు ఈ మిలిటరీ ఇమేజింగ్ శాటిలైట్ ఉంటుంది దీంట్లో. సో ఇది అంటే ఇది మిలిటరీకి సంబంధించిన శాటిలైట్. సో వీరెండింటిని కూడా సక్సెస్ఫుల్గా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి? నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి వీటిని సక్సెస్ఫుల్గా ఇస్రో కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా శతాబ్ది రైలు నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. ఈ సర్వే పేరు వచ్చేసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టోటల్ క్లీన్ లైన్స్. సో ఈ సర్వే పేరు వచ్చేసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టోటల్ క్లీన్ లైన్స్. ఈ పేరుతో ఈ IRCTC ఒక సర్వేని నిర్వహించింది. సో ఈ సర్వేలో మన భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా ఈ సికింద్రాబాద్ పూణే మధ్య నడుస్తున్న పూణే సికింద్రాబాద్ శతాబ్ది రైలు నిలిచింది. సో ఈ రైలుకి మొత్తం 1000 పాయింట్లకి గాను 916 పాయింట్లు లభించాయి. అలాగే ఈ జైపూర్ కేంద్రంగా నడిచే వాయువ్య రైల్వే ఏదైతే ఉందో ఈ వాయువ్య రైల్వే అగ్రస్థానంలో నిలిచింది. సో దీనికి మొత్తం 1000 పాయింట్లకి గాను 860 పాయింట్లు లభించాయి. అలాగే ఈ సర్వేలో దక్షిణ మధ్య రైల్వేకి 658 పాయింట్లు మాత్రమే లభించాయి. అంటే ఈ సర్వేలో ఈ దక్షిణ మధ్య రైల్వే ఆఖరు స్థానంలో నిలిచింది. దీనికి లభించిన పాయింట్లు 1000కి గాను 658. అలాగే జైపూర్ కేంద్రంగా నడిచే వాయువ్య రైల్వేకి 1000కి గాను 860 పాయింట్లు లభించాయి. సో ఇది ఈ సర్వేలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సర్వే పేరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టోటల్ క్లీన్ లైన్స్. సో దీన్ని ఈ IRCTC నిర్వహించడం జరిగింది. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా ఈ సికింద్రాబాద్ పూణే మధ్య నడుస్తున్న పూణే సికింద్రాబాద్ శతాబ్ది రైలు దీనిలో నిలిచింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2018గా డాక్టర్ HS పాల్ నిలిచారు. మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2018 అవార్డు గ్రహీత డాక్టర్ HS పాల్ చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ACS మీడియా కార్పొరేషన్ ఈ అవార్డుని అందించడం జరిగింది. సో ఈ అవార్డుని ఇటీవల ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంలో జరిగిన ఈ కంట్రీ వైడ్ మీడియా ఇంపాక్ట్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ అవార్డుని డాక్టర్ HS పాల్కి అందించడం జరిగింది. మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2018 అవార్డు గ్రహీత డాక్టర్ HS పాల్ ఈ అవార్డుని అందించేది ACS మీడియా కార్పొరేషన్. దీన్ని ఇటీవల న్యూఢిల్లీలో డాక్టర్ HS పాల్కి అందించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో మ్యూజియాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఈ జన్మ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో ఒక మ్యూజియంని ఎర్రకోటలో ప్రారంభించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో మ్యూజియం జనవరి 23న ఈ ఢిల్లీలోని ఎర్రకోటలో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఎందుకు ప్రారంభించారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీంతో పాటుగా ఈ జలియన్ వాలాబాగ్ ఊచకోత, అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల స్మృతార్థం ఈ యాదే జలియన్ మ్యూజియం, అలాగే భారత కళలకి సంబంధించి దృశ్యకళా మ్యూజియం అని చెప్పేసి, అలాగే 1857 స్వాతంత్ర సంగ్రామ ఘట్టాలకు సంబంధించి ఈ ఘట్టాలు గుర్తొచ్చే విధంగా మరో మ్యూజియాన్ని, మొత్తం 4 మ్యూజియాల్ని ఈ ఎర్రకోటలో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జనవరి 23న ప్రారంభించడం జరిగింది. సో దీనిలో ఒక మ్యూజియం వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో, రెండవ మ్యూజియం
రెండో మ్యూజియం వచ్చేసి యాదే జలియన్ మ్యూజియం, అలాగే దృశ్యకళ మ్యూజియం, అలాగే నాలుగో మ్యూజియం వచ్చేసి ఈ తొలి స్వాతంత్ర సంగ్రామ ఘట్టాలు 1857కు సంబంధించిన ఘట్టాలు గుర్తుకొచ్చేలా ఇంకొక మ్యూజియాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ నాలుగు మ్యూజియాలని కలిపి క్రాంతి మందిర్గా వ్యవహరిస్తారు. ఈ నాలుగు మ్యూజియాలని కలిపి క్రాంతి మందిర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 122వ జయంతి ఎప్పుడు జరుపుకున్నాం, జనవరి 23న జరుపుకోవడం జరిగింది. ఐటీ సేవల్లో ప్రపంచంలో టాప్ 3 స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిలవడం జరిగింది. సమాచార వ్యవస్థ సేవల్లో ప్రపంచంలోనే టాప్ 3 స్థానంలో మన భారతదేశానికి చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిలవడం జరిగింది. సో ఇక్కడ బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్టు విడుదల చేశారు. దీనికి సంబంధించి ఈ బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్ట్ సందర్భంగా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఈ టీసీఎస్ 12.8 బిలియన్ డాలర్తో ప్రపంచంలోనే 3వ అత్యంత విలువైన బ్రాండ్గా గుర్తింపు పొందడం జరిగింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 26.3 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఈ యాక్సెంచర్ మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో 20.4 బిలియన్ డాలర్ల ఈ మార్కెట్ విలువతో ఐబిఎం రెండవ స్థానంలో నిలిచింది. మూడవ స్థానంలో వచ్చేసి మన భారతదేశానికి చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 12.8 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో 3వ స్థానంలో నిలిచింది. సో దీనికి సంబంధించిన రిపోర్టు పేరు బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్ట్. సో ఇక్కడ టీసీఎస్ యొక్క ఫుల్ ఫామ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇది మన భారతదేశానికి చెందిన ఇండియన్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ కన్సల్టింగ్ కంపెనీ. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. అలాగే ఐబిఎం యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్. ఇది అమెరికన్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్లోని ఆర్మాంక్లో ఉంది. ఐబిఎం యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్. ఇది అమెరికా దేశానికి చెందిన మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, న్యూయార్క్లోని ఆర్మాంక్లో ఉంది. టీసీఎస్ యొక్క ఫుల్ ఫామ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇది మన భారతదేశానికి చెందిన ఇండియన్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ కన్సల్టింగ్ కంపెనీ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. అలాగే ఈ అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ వచ్చేసి 8.7 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో 4వ స్థానంలో, అలాగే 6.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఇన్ఫోసిస్ 5వ స్థానంలో నిలిచాయి. క్యాప్జెమినీ, డిఎక్సీ టెక్నాలజీ, అలాగే ఎన్టీటీ డేటా టాప్ 10లో నిలడం జరిగింది. ఈ స్విట్జర్లాండ్లోని ఈ దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సులో వీటిని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన నివేదికని అక్కడ విడుదల చేశారు. సో ఈ నివేదికని విడుదల చేసింది బ్రాండ్ ఫైనాన్స్. దీన్ని ఈ నివేదికని విడుదల చేసింది. సో ఈ బ్రాండ్ ఫైనాన్స్ యొక్క ప్రస్తుత సీఈఓ డేవిడ్ హేగ్. ఈ బ్రాండ్ ఫైనాన్స్ ఈ స్విట్జర్లాండ్లోని దావోస్లో విడుదల చేసిన నివేదిక ప్రకారంగా మన భారతదేశానికి చెందిన ఏ కంపెనీ ప్రపంచంలో టాప్ 3లో నిలిచిన టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ సర్వే ప్రకారంగా మొదటి స్థానంలో వచ్చేసి యాక్సెంచర్, రెండవ స్థానంలో ఐబిఎం నిలిచింది, మూడవ స్థానంలో వచ్చేసి మన భారతదేశానికి చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిలిచి 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.3% నమోదయ్యేదానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ క్రిసిల్ ఇటీవల అంచనా వేసి తెలపడం జరిగింది. క్రిసిల్ ప్రకారంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.2%, అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.3% నమోదయ్యేదానికి అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేసి దీనికి సంబంధించిన ఒక నివేదికని క్రిసిల్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా ఈ రిటైల్ ద్రవ్యోల్పణం భారతదేశంలో 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి 4.5% పెరిగేదానికి అవకాశం ఉందని కూడా ఈ రిపోర్ట్లో తెలపడం జరిగింది. క్రిసిల్ యొక్క ఫుల్ ఫామ్ క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో దీన్ని 1987వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. క్రిసిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఈ క్రిసిల్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ అలాగే సీఈఓ వచ్చేసి అషు సుయాష్. క్రిసిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ క్రిసిల్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత నమోదవుతుంది, 7.2%. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత నమోదవుతుంది, 7.3%. అలాగే భారతదేశం యొక్క రిటైల్ ద్రవ్యోల్పణం 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి ఎంత నమోదవుతుంది, 4.5% నమోదు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కాపులకి, ఈబీసీలకి
కోటా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్యాబినెట్ ఇటీవల కాపులకి 5%, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 5% కోటా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో ఈ రెండు క్లాసెస్కి ఈ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎన్టీఆర్ భరోసా పథకం ఏదైతే ఉందో దీని కింద ఇస్తున్న ఈ సంక్షేమ పెన్షన్ని రెట్టింపు చేయడం కూడా జరిగింది. ఈ రెట్టింపుకి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సో దీనిలో భాగంగా ఇప్పటి వరకు 1,000 రూపాయల పింఛను ఎవరికైతే ఇస్తున్నారో ఈ 1,000 రూపాయల పింఛను ఇక నుంచి 2,000 రూపాయలు చేయడం జరుగుతుంది. అలాగే 1,500 రూపాయలు ఇస్తున్న పింఛన్ని 3,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పథకం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంక్షేమ పెన్షన్లకి సంబంధించిన పథకం. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పక్కే హార్న్బిల్ పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించడం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రభుత్వం పక్కే హార్న్బిల్ పండుగని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పక్కే హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. సో దీన్ని ఏ రాష్ట్రం ఆ రాష్ట్ర పండుగగా ఇటీవల ప్రకటించింది, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ పక్కే టైగర్ రిజర్వ్, ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ పక్కే టైగర్ రిజర్వ్లో ఈ హార్న్బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పరిరక్షించడంలో ఇక్కడ ఉన్న నిషీతెగ పోషించిన పాత్రని గుర్తించుకొని 2015 ఈ పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ని మొట్టమొదటిసారిగా ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరపడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, పక్కే టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ ఉన్న ఈ హార్న్బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పరిరక్షించడంలో ఈ నిషీ ట్రైబ్ ఏ రాష్ట్రంలో ఉందని కూడా మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ నిషీ తెగ అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది, ఇక్కడ పక్కే టైగర్ రిజర్వ్లో ఇది ఉంటుంది. సో ఈ పక్కే టైగర్ రిజర్వ్లో ఉన్న ఈ హార్న్బిల్స్ని పరిరక్షించడంలో ఈ నిషీ తెగ పోషించిన పాత్రని గుర్తించుకొని ఈ పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ని మొట్టమొదటిసారిగా 2015 ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా దీన్ని జరుపుతున్నారు. సో ఇటీవల ఈ పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ని ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి పేమా ఖాండు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ బీడీ మహమ్మద్ షమీ 100 వన్డే వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన భారత బౌలర్గా నిలవడం జరిగింది. మన భారతదేశం యొక్క ఫాస్ట్ బౌలర్ అయిన మహమ్మద్ షమీ 100 వన్డే వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన భారత బౌలర్గా నిలిచారు. సో ఇతను 100 వన్డే వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన భారత బౌలర్. ప్రపంచంలో ఇతను మొదటి వ్యక్తి కాదు, ప్రపంచంలో ఇతను 6వ వ్యక్తి. మన భారతదేశంలో ఈ 100 వన్డే వికెట్లు అత్యంత వేగంగా సాధించిన భారత బౌలర్ ఈ మహమ్మద్ షమీ. ఇటీవల ఈ నేపియర్లోని న్యూజిలాండ్తో మొదటి వన్డేలో ఈ 100 వన్డే వికెట్లని సాధించిన అత్యంత వేగవంతమైన భారత బౌలర్గా నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ వికెట్తో ఈ 56వ మ్యాచ్లో షమీ ఈ మైలురాయిని చేరుకోవడం జరిగింది. సో తన యొక్క 56వ మ్యాచ్లో మన భారతదేశం యొక్క ఫాస్ట్ బౌలర్ అయిన ఈ మహమ్మద్ షమీ 100 వన్డే వికెట్లని సాధించడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఈ రికార్డు చేసి 2006 ఈ అబుదాబిలో పాకిస్తాన్తో జరిగిన 59వ మ్యాచ్లో ఇర్ఫాన్ పఠాన్ ఈ 100 వికెట్లని అత్యంత వేగవంతమైన భారత బౌలర్గా నిలవడం జరిగింది. సో ఇంతకుముందు ఈ ఇర్ఫాన్ పఠాన్ మీద ఉన్న ఈ రికార్డుని ఇప్పుడు ఈ మహమ్మద్ షమీ సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మన ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యంత వేగవంతమైన 1డే వికెట్లని సాధించిన వ్యక్తి ప్రపంచ రికార్డు ప్రస్తుతం ఈ ఆఫ్ఘనిస్తాన్ యొక్క లెగ్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ పేరు మీద ఉంది. ఇతను కేవలం 44వ మ్యాచ్లోనే ఈ 100 వికెట్ల మైలురాయిని చేరుకు. మాజీ భారత హాకీ క్రీడాకారుడైన రగ్బీర్ బోలా ఇటీవల మరణించడం జరిగింది. ఇతను అర్జున అవార్డుని కూడా పొంది ఉన్న వ్యక్తి, చాలా ఇంపార్టెంట్. మాజీ భారత హాకీ క్రీడాకారుడు రగ్బీర్ బోలా ఈ క్రింది వాణిలో ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అని కూడా మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇతను మన భారతదేశం యొక్క మాజీ హాకీ క్రీడాకారుడు. ప్రపంచ టాప్ 30 కంటైనర్ పోర్ట్స్ జాబితాలో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టు నిలవడం జరిగింది. మన భారతదేశానికి చెందిన జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టు ఈ ప్రపంచ టాప్ 30 కంటైనర్ పోర్ట్స్ జాబితాలో నిలిచింది. దీనికి సంబంధించిన లాయిడ్స్ రిపోర్ట్ని ఇటీవల విడుదల చేసింది. ఈ లాయిడ్స్ రిపోర్ట్ ప్రకారంగా మన భారతదేశానికి చెందిన జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టు ప్రపంచ టాప్ 30 కంటైనర్ పోర్ట్స్ జాబితాలో నిలిచింది. ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ని నవశేవా పోర్ట్ అని కూడా పిలుస్తారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ని ఏమంటారు, నవశేవా అని కూడా పిలుస్తారు. ఇది మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద కంటైనర్ పోర్టు. ఇది ఎక్కడుంది, మహారాష్ట్రలోని నావీ ముంబైలో ఉంది. ఇది అరేబియా సముద్రం మీద ఉంది. ఈ లాయిడ్స్ రిపోర్ట్ ప్రకారంగా మన భారతదేశంలో
ప్రపంచ టాప్ 30 కంటైనర్ పోర్ట్స్ జాబితాలో నిలిచిన పోర్టు జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి 24. సో మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. యాక్చువల్గా డిసెంబర్ 3, 2018న ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం కూడా జనవరి 24న ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపు నేషనల్ గర్ల్ చైల్డ్ డే 24 జనవరి. సో మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 24న నేషనల్ గర్ల్ చైల్డ్ డేని జరుపుకున్నాం. ఈ 2019 సంవత్సరానికి గాను ఈ న్యూఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రంలో మహిళా పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ 2019 నేషనల్ గర్ల్ చైల్డ్ డేని జరపడం జరిగింది. 2019 సంవత్సరానికి గాను ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే యొక్క థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైటర్ టుమారో. 2019 నేషనల్ గర్ల్ చైల్డ్ డే యొక్క థీమ్ ఏంటి? ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైటర్ టుమారో. ప్రస్తుత కేంద్ర మహిళా మరియు పిల్లల అభివృద్ధి మంత్రి మనేకా ప్రవాసీ తీర్థదర్శన్ యోజనని ప్రారంభించిన ప్రధాని మోడీ. మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రవాసీ తీర్థదర్శన్ యోజనని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రవాసీ తీర్థదర్శన్ యోజన దేనికి సంబంధించింది? సో ఇది దేనికి సంబంధించిందంటే, ఈ ప్రవాసీ భారతీయులు ఎవరైతే ఉంటారో ఈ ప్రవాసీ భారతీయుల్ని మన భారతదేశంలో మతపరమైన ప్రదేశాలకి సంవత్సరానికి 2 సార్లు కేంద్ర ప్రభుత్వం యొక్క ఖర్చులతో, మన ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఖర్చులతో తీర్థయాత్రలకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ ప్రవాసీ తీర్థదర్శన్ యోజనని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. ప్రవాసీ తీర్థదర్శన్ యోజన పథకం దేనికి సంబంధించింది? ప్రవాసీ భారతీయుల్ని భారతదేశంలో ఈ రిలీజియస్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఈ రిలీజియస్ ప్లేసెస్కి సంవత్సరానికి 2 సార్లు ప్రభుత్వ ఖర్చులతో తీసుకెళ్లడం కోసంగా దీన్ని ప్రారంభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.6% పెరుగుతుందని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ నివేదిక ఇటీవల తెలపడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మన భారతదేశం యొక్క వృద్ధి రేటు, అంటే 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉన్న మన భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.4%. సో 7.4% నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.6% పెరుగుతుందని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ నివేదికలో ఇటీవల తెలపడం జరిగింది. ఈ యునైటెడ్ నేషన్స్ నివేదిక, దీని యొక్క పేరు వచ్చేసి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2019. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2019 నివేదిక ప్రకారంగా భారతదేశం యొక్క వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎంత నమోదయ్యడానికి అవకాశం ఉంది? 7.6%. తెలంగాణ ప్రభుత్వం సేవ్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేయనుంది. ఈ స్టేట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ మొత్తం 112 సభ్యుల సాయుధ స్టేట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఇక్కడ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ అమరాబాదు అలాగే కవాల్ టైగర్ రిజర్వ్స్లో ఉన్న టైగర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రక్షించడం కోసంగా ఈ జనాభాని, ఈ టైగర్ పాపులేషన్ ఏదైతే ఉందో దీన్ని కాపాడడం కోసంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నేతృత్వంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ 112 సభ్యుల ఈ సాయుధ స్టేట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బెంగళూరు రచయిత అయిన అటిన్ బందోపాధ్యాయ ఇటీవల మరణించడం జరిగింది. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మరియు బెంగళూరు రచయిత అయిన అటిన్ బందోపాధ్యాయ ఇటీవల జాతీయ ఓటర్ దినోత్సవం జనవరి 25. సో మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకు మనం జనవరి 25న ఈ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం? ఎందుకంటే యాక్చువల్గా 1950 సంవత్సరంలో ఈ జనవరి 25న మన భారతదేశంలో భారతదేశ ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజుని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 25న నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటున్నాం. సో ఈ రోజుని మొట్టమొదటిసారిగా 2011 సంవత్సరంలో జరపడం జరిగింది. 2011 సంవత్సరం నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 25న నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటున్నాం. సో మన భారతదేశంలో ఓటు వేయడానికి వయసు వచ్చేసి గతంలో ఈ అర్హత 21 సంవత్సరాలు ఉండేది, కానీ 1988 సంవత్సరం నుంచి దీన్ని 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. సో ప్రస్తుతం 18 సంవత్సరాలున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా మన భారతదేశంలో ఓటు వేయడానికి అర్హుడు. ఈ 2019 సంవత్సరానికి గాను నేషనల్ ఓటర్స్ డే యొక్క థీమ్ వచ్చేసి నో ఓటర్ టు బి లెఫ్ట్. ఈ థీము నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్. ఎలక్షన్ కమిషన్ని మన భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950 జనవరి 25. ఇది కూడా మనకి చాలా పులిట్జర్ ప్రైజ్ విజేత కాలమిస్ట్ రషెల్ బేకర్ మరణించడం జరిగింది. పులిట్జర్ అవార్డు గ్రహీత అలాగే కాలమిస్ట్ అయిన రషెల్ బేకర్ ఇటీవల సుభాష్ చంద్రబోస్ ఆపడా ప్రబంధన్ పురస్కారం
ప్రారంభించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఆప్డా ప్రబంధన్ పురస్కారాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ అవార్డు మీద మనల్ని కంపల్సరీ ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవార్డు పేరు సుభాష్ చంద్రబోస్ ఆప్డా ప్రబంధన్ పురస్కారం. ఈ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 23న ప్రదానం చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎవరైతే పొందుతారో వీరికి ఒక సర్టిఫికేటు అలాగే 51 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ని వాళ్ళకి అందించడం జరుగుతుంది. 2019 సంవత్సరానికి గాను ఈ సుభాష్ చంద్రబోస్ ఆప్డా ప్రబంధన పురస్కారాన్ని 8th బెటాలియన్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి అందించడం జరిగింది. గజియాబాద్లో ఉన్న 8th బెటాలియన్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి 2019 సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్ ఆప్డా ప్రబంధన పురస్కారాన్ని 2019లో ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రతి సంవత్సరం కూడా జనవరి 23న ఈ సుభాష్ చంద్రబోస్ యొక్క వార్షికోత్సవం సందర్భంగా దీన్ని అందించడం జరుగుతుంది. సో దీని కింద ఒక సర్టిఫికేటు అలాగే 51 లక్షల రూపాయలు నగదు బహుమతి. హిందీ రచయిత్రి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన కృష్ణ సోప్టి ఇటీవల మరణించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు తెలపచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో కొంచెం హెవీ వర్క్ వలన 2 డేస్కి ఈ కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 2 డేస్ నుంచి చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ నుంచి మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఈ నోట్స్ మొత్తం కూడా మీకు PDF ఫార్మేట్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా PDF ఫార్మేట్